హాయ్ వియర్స్ వెల్కమ్ టు సిరీ మీడియా శివ నిర్మాణ డైరెక్షన్లో వచ్చిన మరో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఖుషీ సినిమా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది సినిమా చూస్తే మాత్రం నిజంగా అంటే ఇంత ముందు శివ నిర్మాణ డైరెక్షన్లో వచ్చిన మజిలీ తర్వాత నిన్నుకోరి సినిమాలు అవి ఒక టైప్ ఆఫ్ పెయిన్ని చూపిస్తే ఈ ఖుషీ సినిమా లవ్లో ఉండే ఇంకొక రకం పెయిన్ని చూపించారు సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది ముఖ్యంగా మ్యూజిక్ పాటలు కానీ లేకపోతే బీజియం కానీ సినిమాకి నిజంగా ప్రాణం పోసేయనుకోవచ్చు అందుకే ఇది సినిమా మ్యాజికల్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీ అని మనం చెప్పచ్చు సినిమా విషయానికి వస్తే మాత్రం విజయ్ దేవరకొండ గతంలో ఆయన చాలా లవర్ బాయ్గా అంటే లవ్ స్టోరీస్ చాలా తీశాడు అందులో కొన్ని సక్సెస్ అయినాయి చాలా వరకు ఫెయిల్ అయినాయి అసలు నేను ఇక లవ్ స్టోరీస్ తీయను అని శపథం చేసిన విజయ్ దేవరకొండకి ఈ కథ చెప్పి మళ్ళీ ఒప్పించి శివ నిర్మాణ ఈ సినిమా తీసినందుకు మంచి సక్సెస్ అయి కొట్టేయడం మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు చూసుకుంటే మనకి విజయ్ దేవరకొండకి డియర్ కామ్రేడ్ తర్వాత ఇక చాలా వచ్చిన వరల్డ్ ఫేమస్ ఎవరు తర్వాత మొన్న వచ్చిన లైగర్ కూడా అంది డిజాస్టర్సే సో సరైన హిట్ అనేది లేదు తర్వాత ఎట్ ద సేమ్ టైం సమంత కూడా ఆమె ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు అయితే రాలేదు తన హెల్త్ పరంగా కూడా కొద్ది గ్యాప్ రావడంతో సినిమాలు చేసిన సినిమాలు తక్కువ కానీ ఆమె లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమా శాకుంతలం కూడా డిజాస్టర్ అవ్వడంతో సమంతకు కూడా ఒక హిట్ లేదనే చెప్పొచ్చు ఈ మధ్యకాలంలో సో ముఖ్యంగా ఈ స్టోరీ విషయానికి వస్తే అంటే ఈ ఖుషీ సినిమా స్టోరీ విషయానికి వస్తే అంటే మనం పూర్తిగా చెప్పకూడదు అసలు నేను చూసిన దాన్ని బట్టి నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా ఇక్కడ నేను ఈ స్టో ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే విజయ్ దేవరకొండ సమంతని బుర్కాలో ఉండి ఇష్టపడతాడు ఇక తనే నా పిల్ల అని డిసైడ్ అయిపోయి తన ప్రేమను గెలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు గెలుచుకుంటాడు ఇద్దరు కూడా ఏంటంటే తను సరే యాక్చువల్లీ ఏంటంటే సమంత ఒక బ్రాహ్మీణ్ కుటుంబానికి చెందిన అమ్మాయి సో తను వేగంగా ఎందుకు మారింది అనేది మాత్రం మీరు చూడాల్సిందే తర్వాత ఇక వాళ్ళిద్దరూ ప్రేమ గెలుచుకున్న తర్వాత అంటే ఒకరినొకళ్ళు ఇష్టపడటం తర్వాత ఆరాధ్య ఆరాధ్య అంటే సమంత క్యారెక్టర్ పేరు ఇందులో ఆరాధ్య ప్రేమను విజయదేవరకొండ క్యారెక్టర్ పేరు విప్లవ్ వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరిగా లవ్లో మునిగిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది తెలుస్తుంది అంత పెళ్లి చేసుకోవడానికి రెండు ఫ్యామిలీస్ ఒప్పుకోవు ఎందుకంటే ఆరాధ్య వాళ్ళ కుటుంబం ఏం బ్రాహ్మీణ్ కుటుంబము ఇటు మన విప్లవ కుటుంబం ఏమో ఒక నాస్తిక కుటుంబం అంటే వాళ్ళు ఇక దేవుడు వీటన్నిటి వేటిని నమ్మరు అనమాట సో వీళ్ళిద్దరు పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకోపోవడంతో వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు ఇక్కడ వరకు సినిమా బాగుంటుంది తర్వాత ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక ఆరాధ్య కూడా తన ఏదైతే ప్రేమించినా వాడిని పెళ్ళి చేసుకొని ఒక సంవత్సరంలో మేము మంచి మంచిగా ప్రపంచంలోనే మాకు సాటి లేరు అనే అంతగా మేము ప్రే ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం మాది మంచి ప్రేమ జంట అని చూపించే ప్రయత్నంలో పెళ్లి చేసుకుంటారు అంత అయిపోతుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళ కొత్త జీవితం తర్వాత కొత్త ఇల్లు అన్నీ కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత ఈ వాళ్ళిద్దరి మధ్య జరిగే కథ అనేది చాలా బాగుంటుంది ఆ కథ దగ్గ పాటలే ఇవ్వగలిగాడు మన హేషం హేషం అబ్దుల్ వహబ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు బీజిఎం కూడా అసలు నిజంగా అంటే ఒక లవ్ స్టోరీకి ఎట్లాంటి ఫీల్ కావాలో ఆ ఫీల్ని క్రియేట్ చేయగలిగాడు సినిమా మొత్తం మీద అయితే సమంత విజయ్ దేవరకొండ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అనేది ఇటు డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు చాలా కీలకం ఎందుకంటే ఖుషీ అనే టైటిల్ పెట్టారు సరే గతంలో పవన్ కళ్యాణ్ గారు భూమిక గారు నటించిన సినిమా అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది ఇండస్ట్రీ హిట్ కూడా అయింది ఆ రోజుల్లో మరి ఆ సినిమా పేరు పెట్టుకొని వచ్చినందుకు అది లవ్ స్టోరీయా బట్ ఇది లవ్ స్టోరీయా కానీ మొత్తానికైతే ఖుషీ అని టైటిల్ పెట్టినందుకు నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ సమంత ఫ్యాన్స్ కానీ సినీ ప్రేక్షకులు కానీ అందరూ కూడా సినిమా చూసి వచ్చిన తర్వాత ఖుషీగా బాగుందని అంటారు తప్ప ఎవరు బాగాలేదని చెప్పకపోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా ఫీల్ గుడ్ నడుస్తుంటుంది అంటే ఒక మంచి ఫీల్తో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్గా రన్ అవుతుంటుంది అంటే ఈ సినిమాలో లవ్ అనే ఫీలు తర్వాత ఎమోషన్ అనేది కూడా చాలా బాగా పండించారు తనకి పర్సనల్గా ఏమన్నా స్టోరీ ఉందేమో తెలియదు కానీ మొత్తానికైతే శివ నిర్మాణ తీసే ప్రతి సినిమాలో ఒక పెయిన్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది అది అమ్మాయి తరఫు నుంచో అబ్బాయి తరఫు నుంచో ఖచ్చితంగా పెయిన్ అయితే కనపడుతుంది ఈ సినిమాలో కాకపోతే ఏంటంటే గతంతో సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కలిసిన తర్వాత వచ్చే పెయిన్ ఎట్లుంటుంది అనేది అంటే వాళ్ళ మధ్య ఎలాంటి పరిస్థితులు వస్తాయి అది ఫినాన్షియల్గా వస్తుందా లేకపోతే రిలేషన్ పరంగా వస్తుందా ఇక ఎలా వస్తుందనేది నేను చెప్పకూడదు ఖచ్చితంగా మీరు సినిమా చూడాల్సిందే